అయ్యా. అవునండి, ప్రతి దినము మన రక్షణ జాగ్రత్తతో భయముతో కొనసాగించాలంట. ఈ పాపపు లోకంలో అపవాది పొంచి ఉన్నాడు. ఎలా మన జీవితాన్ని తప్పుదారులు పట్టిద్దామా, దేవుని దగ్గర నుండి ఎలా దూరపడతామా, మన జీవితాల దూరంగా ఎలా దేవునికి అవమానం తీసుకొద్దామా, మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి మరలా సిలువేయించేలాగా చేద్దామా అని చూస్తున్నాడు అపవాది. జాగ్రత్త పడదామా ప్రభువా, నా జీవితాన్ని చూడయ్యా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. నీకు ఆయాస కలిగించే మార్గములు ఏమన్నా ఉంటే నాకు తెలియజేయి ప్రభువా. ఈరోజు యేసు ప్రభు ప్రతి బంధకాలను చెప్పగలిగిన దేవుడు అండి. నీవు ఒప్పుకుంటే సహాయం ఇచ్చే దేవుడు, ప్రతి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు, ప్రతి విషయంలో తన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. శరీరకరుడు మనల్ని మరలా నూతన సృష్టిగా మార్చి ఆయన శక్తితో, ఆయన అధికారంతో, ఆయన బిడ్డలుగా, ఆయన బిడ్డలు ఆయన ప్రకటించే, ఆయన కనపరిచే సాక్షులుగా, ఆయన కొరకు జీవించే యూదులుగా, యోధులుగా నిలబెట్టే దేవుడు అండి. ఈరోజు యూదుడు అంటూ గ్రీకు అంటూ లేదండి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావా, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందా, ప్రేమ కలిగి ఉన్నామా, దేవుని ప్రేమతో ప్రేమతో ఆయన కొరకు జీవిస్తున్నామా, ప్రేమతో ఆయన కార్యాలు జరిగిస్తున్నామా, ప్రేమతో ఆయన ఆరాధిస్తున్నామా. అద్భుతములు చేయువాడవు
జీవితాన్ని మార్చేయ్యా. నా జీవితంలో మేలు జరిగించు ప్రభువా. నా జీవితంలో ఘనమైన కార్యం జరిగించే, ఎందుకంటే జీవితాన్ని మార్చే దేవుడివి. అద్భుతమును చేయువాడవు, ఆశ్చర్యమును చేయువాడవు, పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును. యుగ యుగముల వరకు దేవునికి స్తోత్రము చెల్లును. పరిశుద్ధుడైన మహిమ కలుగును యుగ యుగము. మరొకసారి ప్రతి ఒక్కరు స్వరమెత్తి నీకు వందనములయ్యా సర్వశక్తిమంతుడా, నీకు వందనములయ్యా. యువర్ కనెక్షన్ విత్ గాడ్, మీరు దేవునితో కలిసేటప్పుడు ఇబ్బంది పరచకూడదని నా భావం. కాబట్టి ఈ సమయంలో పాటకు పడేటప్పుడు మన కాళ్ళకు సమర్పించుకుంటూ ప్రభుని మహిమపరుస్తూ ఆరాధిద్దామండి ప్లీజ్.